ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. తాండూరు గొల్ల చెరువు సమస్యలను పరిష్కరించండి. చెరువులో పోరుకుపోయిన గుర్రపు డెక్క మొక్కలను తొలగించండి. అధికారుల నిర్లక్ష్యం వల్లే గొల్ల చెరువు సమస్యలకు నిలయంగా మారింది. బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్. తాండూరు పట్టణంలో గల గొల్ల చెరువులో అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యల వలయంగా మారిందని, వెంటనే గొల్ల చెరువు సమస్యలు పరిష్కరించాలంటూ తాండూరు బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం ముందు బీసీ సంఘం నాయకులు మరియు మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ, తాండూరు పట్టణంలో ఏకైక జలాశయం మినీ ట్యాంక్ బండ్గా పేరొందిన గొల్ల చెరువు అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యల వలయంగా మారిందన్నారు. గొల్ల చెరువుపై సుమారు 70 మంది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. ఈ చెరువులో గుర్రపు డెక్క అతిగా పెరిగి మత్స్యకారులకు ఇబ్బందిగా మారిందన్నారు. అదేవిధంగా పట్టణంలోని మురుగునీరు అంతా చెరువులోకి వచ్చి చేరుతుందని, దీంతో మత్స్యకారులకు ఇబ్బందులు ఎదురుతున్నాయని తెలియజేశారు. గుర్రపు డెక్క తీగను తొలగించాలని, అదేవిధంగా మురుగునీరు చెరువులోకి చేరకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గొల్ల చెరువు చుట్టూ ప్రహారీ గోడలు నిర్మించాలని అన్నారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలను వెంటనే పరిష్కరించాలని తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ కు ఇరిగేషన్ అధికారి సంపత్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార అధ్యక్షులు నరహరి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కోశాధికారి రాములు బీసీ నాయకులు గడ్డం వెంకటేష్ బాబా, గౌడ్ మతిన్ బాలాజీ, బాలాజీ మాదేవ్ తదితరులు అది ఇంతవరకు ఇచ్చేయడం లేదు. ఒక 1 సంవత్సరం నుంచి సార్ కూడా చెప్పడం జరుగుతుంది, చేపిస్తామని చెప్పడమే జరుగుతుంది ఫోన్లో, కానీ ఇప్పటి వరకు చేయడం లేదు. ఇది లేదు, మేము ఉన్న చేపలు ఇప్పుడు 2 వర్షాలు పడ్డాయంటే మొత్తం తూమెళ్ళిపోతుంది, మొత్తం చేపలు ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు మేము పాతాండ్రు మత్స్యకార సొసైటీ గొల్ల చెరువుకు సంబంధించిన సభ్యులం అందరము ఈరోజు గొల్ల చెరువు సమస్య ముఖ్యంగా ఏంటంటే, మా యొక్క చెరువులో డ్రైనేజ్ వాటరు, ఆ డ్రైనేజ్ వాటర్ వల్ల చేపలు చనిపోవడం జరుగుతుంది. అలాగే గుర్రపు డెక్క అనే మొక్క మొత్తం చెరువు అంతా విస్తారంగా వెలిసింది కాబట్టి ఆ గుర్రపు డెక్క ఆకును తొలగించాలి. ఆ మురుగునీరు రాకుండా గతంలోనే చెప్పారు, దానికి సపరేట్ డ్రైనేజ్, సపరేట్ వాటర్ పోవడానికి లైన్ ఏర్పాటు చేస్తామని, ఆ సమస్య కూడా ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. కాబట్టి అందరూ ఏఈ గారు స్పందించి ఆ మురుగునీటిని మా చెరువులోకి రాకుండా వేరే లైన్ మార్గం ఏర్పాటు చేసి, అలాగే మరియు ఈ గుర్రపు డెక్క మొక్కను వెంటనే తొలగించి మరియు ప్రహారీ కూడా నిర్మిస్తామని చెప్పారు గతంలో. ఇప్పటి వరకు అది దాన్ని ఆచూ లేదు, ఏమీ లేదు. కాబట్టి బంగారు తెలంగాణ అంటే ఓన్లీ సిద్దిపేటకే సాధ్యమా, ఇక్కడ మన తాండూరు ప్రజలకు సాధ్యం కాదా అనే ఉద్దేశంతో ప్రశ్నిస్తున్నాం. అక్కడ సిద్దిపేటలాగా కొమ్మటి చెరువుని చూసుకుంటే ఒకలాగుంటుంది, ఇక్కడ తాండూరుని చూసుకుంటే ఒకలాగుంటుంది. కాబట్టి అక్కడ మీకు మీ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ మీకు ఆదర్శం అవుతుంది, ఇక్కడ శూన్యమవుతుందా? ఎందుకు ఇట్లా చేస్తారు, వివక్ష ఎందుకు చూపిస్తారు? ఇంతకుముందు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే తెలంగాణ అని వివక్ష చూపిస్తారు అనేవారు, ఇప్పుడేమైంది మరి? ఇప్పుడు సిద్దిపేటకు ఒక న్యాయము, ఇక్కడ తాండూరుకు ఒక న్యాయమా అని చెప్పి మేము గట్టిగా అడుగుతున్నాం. కాబట్టి వెంటనే ఈ చెరువుకు సంబంధించిన ప్రహరీ కూడా నిర్మించాలి. ఆ మురుగునీరు సమస్య, మురుగునీరు చెరువులోకి రాకుండా దాన్ని పక్క లైన్ ఏర్పాటు చేయాలి. ఆ గొర్రెపు డెక్కని తొలగించాలి, మా మత్స్యకారులను ఆదుకోవాలని చెప్పి ఈ ఏఈ గారిని కోరుతున్నాం. దీనికి సంబంధించిన తుమ్ము కూడా అలాగే పరిష్కారం లేదు. తుమ్ము వాటర్ కూడా మాకు వదులుకోవడానికి ఆన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ కార్యమైంది కాబట్టి ఎన్నిసార్లు 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాం ఇక్కడికి వచ్చి, 2 సార్లు మెమోరాండం ఇచ్చిపోయినా కూడా ఇప్పటికీ స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి దాని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఈరోజు మేము అందరం కలిసి సొసైటీ సభ్యులం అని చెప్పి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఇది ఇదారా వినతి పత్రం ఇచ్చి వెళ్తాం కాబట్టి, ఇక ముందు స్పందించకపోతే పరిణామాలు చాలా గట్టిగా చేస్తాం కాబట్టి, కలెక్టర్ ఆఫీస్ కూడా పోయి మేము కంప్లైంట్ చేస్తాం కాబట్టి దీని మీద వెంటనే స్పందించాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు తెలుసుకున్నాం. రోడ్ల పడే పరిస్థితి తాండూరులో కనపడతా ఉంది. మరి ముఖ్యంగా తీసుకుంటే మరి ఇప్పుడు తమ్ముళ్ళు సోదరులు మరి రాజు గారి, రామనన్న గారి, మరి అధ్యక్షులు నరారి గారి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మరి అక్కడ ఏదైతే మరి చేపలకి పట్టడానికి వీలు లేనటువంటి సమస్య, ఆ గుర్రపు టెక్క ఆకు అనేది మొత్తం చెరువంతా విస్తరించింది. మరి ఒక 4-5 రోజుల కింద కూడా అక్కడ ఒక బర్రె కూడా చెరువులో పడడం జరిగింది. నిజంగా కూడా మా సోదరులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఆ తాళ్ళు వేసి అవేసి మరి చెరువులోకించి బర్రెని కూడా తీయడం జరిగింది.
అంటే అట్లాంటి ఘోరమైన పరిస్థితి ఉన్నప్పటికి కూడా మరి అధికారులు మరి నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో అర్థం కాని ప్రశ్న. మరి అంతేకాదు అక్కడ మరి ఈ మరెట్పల్లి కానీ శివాజీ చౌక్ కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని డ్రైన్ వాటర్ కూడా మరి అక్కడ వదలడం జరిగింది. మరి ఆ డ్రైన్ని నిర్మూలించే దిశగా మరి డ్రైన్ వాటర్ అక్కడ నియంత్రించే దిశగా మరి ఇంతకుముందు ఉన్న గౌరవ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే దానికి ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాని ఆచరణలో పెట్టకపోవడం మరి అధికార యంత్రాంగం తప్ప లేకుంటే ఈ ప్రజానాయకులకు తప్ప అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అంతేకాదు అక్కడ ఏదైతే మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తామని చెప్పారో మరి మినీ ట్యాంక్ బండ్కు మరి దాదాపుగా 4 కోట్లు శాంక్షన్ ఫండ్ శాంక్షన్ అయితే దాన్ని ఖాళీ ఒక రోడ్ వేసి మరి దాన్ని ఒక షోపుటం వేసి ఒక ఫార్మేషన్ రోడ్ వేసి పెట్టారే కానీ అటువైపులా ఇటుపైలా ఎలాంటి కట్టడాలు నిర్మించలేదు, మరి విద్యుత్ దీపాలు పెట్టలేదు, మరి ఎలాంటి మినీ ట్యాంక్ బండ్ అంటే ఖాళీ పేరుకే మినీ ట్యాంక్ బండ్గా అయిపోయింది కానీ అక్కడ మాత్రం పనులు చూస్తుంటే మాత్రం ఒక 10% కూడా ఖాళీ పరిస్థితి కనపడతా ఉంది. సమస్యలు తీసుకుంటే మరి 100 సమస్యలు ఉన్నాయి వాళ్ళకి, ఈ సమస్యలన్నీ ఎవరు తెలుస్తారు? మరి అధికారులు ఇట్లా లేకపోతే ఎవరికి చెప్పుకోవాలి పరిస్థితి కనపడతా ఉంది. మరి ముఖ్యంగా ఈ మత్స్యకారులు చేపలు పట్టలేకపోవడము, కరోనా లాక్డౌన్ వల్ల చేపలు పట్టకపోవడము, కరోనా లాక్డౌను, ఈ రెండు కూడా స్ట్రైట్ మరి సీదా మరి మత్స్యకారుల కుటుంబాలకు దాదాపు తాండ్రుకు చెందినటువంటి 70 కుటుంబాలు మరి వాళ్ళపై ఆధారపడ్డ మళ్ళీ ఒక 100 కుటుంబాలు అంటే దాదాపుగా 170 కుటుంబాలు మరి ఆ చెరువు పైన ఆధారపడ్డారు. మరి వాళ్ళంతా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మరి వాళ్ళకంతా వేరే సోర్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ముందుకొచ్చి ఈరోజు మరి బీసీ సంఘము మరి మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఇరిగేషన్ ముందు ధర్నా చేయడం పరిస్థితికి ఈరోజు ఎవరు కల్పించారంటే కేవలము ఇరిగేషన్ అధికారులే కల్పించారా అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి నిజంగా కూడా ఇరిగేషన్ అధికారులకు మరి ధర్నాలు చేసినంత వరకు మీరు ముందుకొచ్చి పనులు చేయరా? మరి మీ ఇరిగేషన్ అధికారులకు మరి కలెక్టరేట్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ముందు ధర్నాలు చేయాలా? మరి చెప్పండి, ఏం చేస్తే మీరు ఆ సమస్యను పరిష్కరిస్తారా అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు బీసీ సంఘం ద్వారా మరి ఇరిగేషన్ అధికారులకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రాబోయే 15 రోజుల లోపల ఆ గుర్రపు టేకను తీసి మరి ఇరిగే అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రైన్ వాటర్ని అంతా కూడా నియంత్రించి మరి అంతేకాకుండా అక్కడ కంపౌండ్ వాళ్ళు నిర్మించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి ఇవన్నీ చేయకపోతే మాత్రం మా సమస్యలన్నీ పరిష్కరించకపోతే మాత్రం బీసీలో ఉన్న అన్ని కులాలతోటి మరి తాండూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మత్స్య సహకార సంఘాలతోటి పెద్ద ఎత్తున మరి కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామా అని చెప్పేసి ఈ సందర్భంగా మరి మేము హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళకి ఏవైతే ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ రావడం లేదు, మరి కొత్త మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చేయడానికి వీలైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 1000 కోట్ల ఫండ్స్ మత్స్యకారులకు కేటాయిస్తున్నప్పటికీ మరి కొత్త సొసైటీలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఏదైతే గీతా కార్మికులకు మరి ఇతరాత్ర కులాలకు మీరు ఏదైతే 50 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ మరి అవకాశం కల్పిస్తున్నారో ఆ అవకాశాన్ని మత్స్యకారులకు కూడా కల్పించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. మరి డబుల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేస్తామంటున్నారు తెలంగాణ ప్రాంతంలో, చాలా సంతోషమైన అంశం. మరి మత్స్యకారులు చాలా బీదైనటువంటి పరిస్థితి ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ప్రత్యేకమైన కోట మత్స్యకారులకు అందరికి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ సమస్యలన్నీ పరిష్కరించవలసిందిగా స్థానిక గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి మరి స్థానిక గౌరవ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా ధర్నా ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ అధికారులని కూడా ఎంచని వాళ్లకు ఆదేశాలు జారీ చేసి అక్కడ పరిష్కారం చేయవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మత్స్యకారుల వల్ల ఆకలి మంటతో కడుపు మంటతో ఇక్కడ వచ్చిన మత్స్యకారులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అధ్యక్షులు నరారి కానీ అంజలయ్య గారు కానీ రామలన్న గారు రాజు గారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మత్స్యకారులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే బీసీ సంఘం నాయకులు జగన్ గారు, బషు గారు, బాబా గారు, మరి అజిత్ గారు, బాలాజీ గారు, బషు గారు వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బ్యానర్ లేదు.
నానా.